సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో సందడి కనిపిస్తోంది. భోగి నుంచి కనుమ వరకు రోజు వైభవంగా జరుపుకునే సంక్రాంతి సాంప్రదాయ వేడుకల్లో రకరకాల వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అటు జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత తొలి సంక్రాంతి పండుగ అయినా ఆ ప్రభావం మాత్రం ఏమాత్రం కనిపించడం లేదు. కుటుంబ సమేతంగా షాపింగ్ మాల్లు వస్త్ర దుకాణాలకు వెళ్లడంతో సందడి వాతావరణం కనిపిస్తోంది. కస్టమర్లను ఆకర్షించేలా వస్త్ర వ్యాపారులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నారు. పండగకే కొనుక్కోడానికి వచ్చామండి మేము బట్టలు. ఏం లేవండి, లాస్ట్ ఇయర్ అంటే అన్నీ పెరిగినాయి కదండి, ఈ అంతే ఇంకా బట్టలు మాకు అయిన పెరిగినట్టు అనిపించలేదు లేండి. ఎప్పుడు ఉండేదే మాది ఉమ్మడి కుటుంబం అండి. మేము 14 మంది ఉంటాం, అందరికి ఇక్కడే తీసుకుంటామండి బట్టలు. మగవాళ్ళకి, పిల్లలకి, ఆడవాళ్ళకి అందరికి ఇక్కడే తీసుకుంటాం. ఈ కోస్తా జిల్లాలో సంక్రాంతి మెయిన్ పండుగ కాబట్టి ఈ సంవత్సరం ఖాతాదారులకు అందరికీ తక్కువ రేట్లకే స్పెషల్ డిస్కౌంట్స్తో అందిస్తున్నాము. ఈ జిఎస్టీ ప్రభావం వ్యాపారస్తుల మీద ఉన్నప్పటికీ కస్టమర్ల మీద పడకుండా జిఎస్టీని మేమే భరిస్తూ అతి తక్కువ ధరలకి స్పెషల్ డిస్కౌంట్స్తో ఈ సంక్రాంతికి స్పెషల్ ఐటమ్స్ కొత్త వెరైటీలు అందించగలుగుతున్నాం. ఖాతాదారులు కూడా దాన్ని వినియోగించుకుంటున్నారు. జిఎస్టీని కొంచెం సింప్లిఫై చేసి రిటర్న్స్ అనేది చేసుకుంటే కనుక వ్యాపారస్తులు కూడా ఇంకొంచెం స్పీడ్గా ముందుకెళ్ళగలుగుతారండి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లాలోని ప్రజలందరూ జిఎస్టీని కూడా మర్చిపోయి వస్త్ర దుకాణాల వద్ద కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి జిల్లా మొత్తం కూడా నెలకొని ఉంది. కెమెరా పర్సన్ గౌస్తో కిషోర్, TV5, పశ్చిమ గోదావరి జిల్లా.